అసెంబ్లీ స్పీకర్ పోచారం రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ స్పీకర్గా పోచారం రెడ్డి ఎన్నికయ్యారు ఇవాళ రెండో రోజు అసెంబ్లీ మొదలైన వెంటనే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రకటన చేశారు ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లు తీసుకున్నామని అన్ని పార్టీల నాయకులు పోచారం రెడ్డి పేరును ప్రతిపాదించారని ప్రోటెం స్పీకర్ చెప్పారు కె చంద్రశేఖరరావు అజ్మీరా రేఖ మల్ను పట్టి విక్రమార్క తలసాని శ్రీనివాస్ యాదవ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా స్పీకర్గా పోచారంను ప్రతిపాదించారని చెప్పారు మరో పోటీదారు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ స్పీకర్గా పోచారం రెడ్డి ఎన్నికైనట్టు ప్రొటైమ్ స్పీకర్ ప్రకటించారు ఆ తర్వాత స్పీకర్ కుర్చీలో పోచారంను కూర్చోబెట్టారు ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోచారంను సీఎం కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర రాజేందర్ మరికొందరు నాయకులు అభినందించారు